పరిశుద్ధి పదం వైపు నడిపించిన అంశాలను ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రస్తావించలేదు. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పెట్టిన పెట్టుబడి డబ్బులు, మద్యము, పోలీసులు, ఎన్నికల నిర్వహణ అధికారులు. ఇక ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే, ఎన్నికల యొక్క ప్రక్రియ ప్రకటన నుంచి మొదలు పెడితే రిజర్వేషన్లు కావచ్చు, ఎన్నికల తేదీల నిర్వహణ కావచ్చు, ఎన్నికల ఓట్ల లెక్కింపు కావచ్చు, ఎన్నికల ఫలితాలు కావచ్చు, అన్నిట్లలో అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా నష్టం చేకూర్చే విధంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిచినట్టుగా ప్రకటించకుండా బ్యాలెట్ పేపర్లను మాయం చేసి టిఆర్ఎస్ అభ్యర్థులను ఈరోజు ఎన్నికల నిర్వహణ అధికారులు ఈరోజు ప్రకటించుకుంటున్నారు. కొంపల్లిలో స్వయంగా టిఆర్ఎస్ పార్టీ కొంపల్లి మున్సిపల్ చైర్మన్గా ప్రకటించిన సన్న శ్రీశైలం యాదవ్ ఎన్నికలలో ఓడిపోతే బ్యాలెట్లు మాయం చేసి రీకౌంటింగ్లో కూడా బ్యాలెట్లు రాకపోతే ఎన్నికలను వాయిదా వేయాల్సిన ఎన్నికల అధికారులు అతన్ని ఎన్నికైనట్టుగా ప్రకటించి మీరు కావాలంటే కేసు వేసుకోపోండి కోర్టులో అని చెప్పి అక్కడ పోటీ పడ్డ అభ్యర్థులను, గెలిచిన అభ్యర్థులను పోలీసుల చేత బయటికి గెంటించిందంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ అర్థం చెప్తుందో ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడిన భాషను చూడండి, హరీష్ రావు గారు మాట్లాడింది చూడండి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పష్టంగా మీరెవరు కోటేసినా మాకు తెలిసిపోతుంది, మీ పని పడతాం ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ఓడిపోతే అని చెప్పి ఆయన మాట్లాడింది కానీ, గంగుల కమలాకర్ మాట్లాడింది కానీ, స్వయానా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు రాబోయే 4 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, మీరు ఒకవేళ ఎవరినైనా ప్రతిపక్ష కౌన్సిలర్లను కార్పొరేటర్లను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం, అభివృద్ధి కుంటుబడుతుంది, మున్సిపాలిటీల నిండా ముంచుతాం, చెత్త కుప్పగా తయారు చేస్తాం, మురికి కూపాలుగా మీ మున్సిపాలిటీలను మారుస్తామని చెప్పి కేటీఆర్ గారు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఎన్నికల అధికారులను నేను ప్రశ్నిస్తున్నా. ఓటును స్వయంగా గంగుల కమలాకర్ నేను ఫలానా పార్టీ కేసినని బహిరంగంగా చెప్తే ఎందుకు క్రిమినల్ కేసు ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ అధికారులు పెట్టలేదు? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వయంగా మీరు ఎవరు కేసినో బ్యాలెట్ సీరియల్ నెంబర్స్ మేము నోట్ చేసుకుంటున్నాం, మీరు ఎవరు కేసినో మాకు తెలిస్తే తర్వాత మీ పని పడతామని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటే ఎందుకు ఎన్నికల అధికారులు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద క్రిమినల్ కేసులు పెట్టలేదని నేను అడుగుతున్నా. ఎన్నికల నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించి ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసిన కేటీఆర్ మీద ఎందుకు ఎన్నికల నిర్వహణ అధికారులు నోటీసు ఇచ్చి వివరణ అడగలేదు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నది. ఇది కాకుండా మంత్రి మల్లారెడ్డి బేరసారాలు చేసింది, టికెట్లు అమ్మింది, కోట్ల రూపాయలు వసూలు చేసింది, స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనతో మాట్లాడిన టెలిఫోన్ సంభాషణలను బయటకు వస్తే, మేము ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సుమోటో కింద తీసుకొని కేసులు కట్టాల్సిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులు చివరికి ఫిర్యాదు చేసిన మంత్రి మల్లారెడ్డి మీద కేసు పెట్టలేదంటే ఈ ఎన్నికలను అడ్డగోలుగా నియమ నిబంధనలు ఉల్లంఘించి టిఆర్ఎస్ను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు చేష్టలు ఉడిగిపోయినట్టు చేతగానట్టు ఎన్నికల అధికారులు ఈరోజు అచేతనంగా పడి ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ మల్లారెడ్డి వ్యవహార శైలి నుంచి మొదలు పెడితే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరకు ప్రజలకు జవాబుదారీతనంగా నిలబడాల్సిన వీళ్ళు ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇక మూడు